Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Fake leaderlu gunthu chinchukuntunnaru. Pawan pai nati Poonam Kaur comments. APలో మహిళలకు ఏదో జరిగిపోతుందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నటి పూనం కౌర్ పేర్కొన్నారు. ఏపీలో మహిళా ట్రాఫికింగ్ కు వాలంటీర్లే కారణమంటూ పవన్ కళ్యాణ్ ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగులు రగిలిపోతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. ఆయన ఫోటోలు, ఫ్లెక్సీలను తగలబెడుతున్నారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకు వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరిస్తున్నారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా వాలంటీర్లను లక్ష్యంగా చేసుకుంది. పార్టీ సమావేశంలో టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై ఆరోపణలు గుప్పించారు. డేటా చోరీకి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు. ఈ వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయంటూ ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు మంత్రులు, వైసీపీ సీనియర్ నాయకులు ఎదురుదాడికి దిగారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు నేతలు పవన్ కళ్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం పవన్ కళ్యాణ్ దిగజారుడితనానికి నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపై తాజాగా ప్రముఖ నటి పూనం కౌర్ స్పందించారు. జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులకు పరోక్షంగా చొరకలు అంటించారు. ఏపీలో నకిలీ నాయకులు తిరుగుతున్నారంటూ హెచ్చరించారు. ఈ సందర్భంగా పూనం కౌర్ రెజిలర్లు వినేష్ ఫోగట్, సాక్షి మాలక్ చేపట్టిన ఆందోళనల గురించి ప్రస్తావించారు. ఏపీలో మహిళలకు ఏదో జరిగిపోతుందంటూ గొంతు చించుకునే నాయకులు తయారయ్యారని పూనం కౌర్ పరోక్షంగా పవన్ కళ్యాణ్ విమర్శించారు. వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మహిళా సమస్యలపై పెద్ద ఎత్తున గొంతు చించుకునేవారు మహిళా రిజల్ట్ల కోసం ఒక్క మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. తమకు రాజకీయంగా ప్రయోజనం కలుగుతుందని భావించినప్పుడే ఈ నకిలీ నాయకులు రోడ్ల మీదకు వస్తున్నారంటూ పూనం కౌర్ తెలిపారు. సమయం వచ్చినప్పుడు మాత్రమే ఆందోళన చేసే నకిలీ నాయకుల పట్ల జాగ్రత్త వహించండి అంటూ ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తాజాగా ఆమె ఒక ట్వీట్ పోస్ట్ చేశారు.